నా పేరు పి పుష్పకుమారి మా ఊరి పేరు పచ్చకాపల్లం నేను 3rd క్లాస్ లో చదువుతా అన్నప్పుడు మా నాన్న చనిపోయారు అమ్మ ఒకటి ఉండి 8th క్లాస్ వరకు చదివించారు 8th క్లాస్ లో అమ్మ చనిపోయారు 10th క్లాస్ బాలయోగి గురుకులం పుత్తూరులో చదువుకున్నాను 10th క్లాస్ లో నాకు 10 పాయింట్స్ వచ్చింది ప్రిన్సిపల్ మేడం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ హోమ్ లో జాయిన్ చేపించారు ఈ హోమ్ లో ఉండి నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ తనపల్లిలో చదువుకున్నాను ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మెడిసిన్ కి నీట్ ఎగ్జామ్ రాశాను నీట్ ఎగ్జామ్ లో నాకు 216 మార్క్స్ వచ్చాయి 216 మార్క్స్ కి నాకు నేషనల్ వైడ్ సీట్ రావడం కొంచెం కష్టం అయ్యింది నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే నేను మెడిసిన్ చదువుకుంటాను నేను డాక్టర్ అయ్యి 10 మందికి హెల్ప్ చేయాలన్నదే నా ఎయిమ్ మీ అమ్మాయి ఎప్పుడు చూసినా నేను డాక్టర్ అవ్వాలి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఉండింది ఆ విధంగా మేము చాలామంది డోనార్స్ కోసమని వెతుకుతా ఉన్నాము అదే ప్రకారము మాకు రోజా మేడం వాళ్ళ ట్రస్ట్ గురించి తెలిసింది సరే అవుతుంది కదా అని చెప్పేసి ఒక లెటర్ ఆఫీషియల్గా పంపించడం జరిగింది దానికి మేడం గారు సడన్గా సర్ప్రైజ్ విజిట్ లాగా మా హోమ్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి పాప యొక్క మెడిసిన్ సంబంధించి అన్ని చదువుకు సంబంధించిన మొత్తం బాధ్యతలు మేడం గారే తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది సో నీ అంబిషన్ ఇది చూసినప్పుడంతా నీకు గుర్తు రావాలి డాక్టర్ చదవాలి సార్ చదివిన తర్వాత హాస్పిటల్ పెట్టాలి సార్ హాస్పిటల్ పెట్టి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి అమ్మ ఒడితో ఎంతో మంది బిడ్డలకి బంగారు భవిష్యత్ ఇచ్చిన జగనన్న పుట్టినరోజుకి నేను మీ రోజా ఒక బిడ్డ బంగారు భవిష్యత్తుకి భరోసానిస్తూ ఆవిడ చదువుల బాధ్యత నేను తీసుకున్నాను మరి మీరు మీకు ఇష్టమైన వారి పుట్టినరోజుకి బొకేలు ఇస్తారా లేక బిడ్డకి బంగారు భవిష్యత్ ఇస్తారా